Hello viewers, andariki namaste. Ee roju prastham manam Vector Systems Private Limited daggariki vachesamu. Vector Systems Private Limited varu chala innovative ga home theater services ni andistunnaru. Aithe ee home theater services lo basic nunchi medium high end varaku kuda theaters ni villu erpatu chestunnaru. Asalu basic theater ee vidhanga untundi, medium theater ee vidhanga untundi, high end theater ee vidhanga untundi, deentlo elanti equipment vaadtaru, sound system ela untundi, ivanni kuda ivval nenu meeku cheppetuvanti prayatnam chestanu. Kachithanga randi chuddam. ఇప్పుడు మాకు ఏ హోమ్ థియేటర్ చూపించబోతున్నారు? యా ఒక్కసారి రండి సార్, అల్టిమేట్ థియేటర్ చూపిస్తాను ఈరోజు మీకు. అల్టిమేట్ థియేటర్లో కూర్చునేట్టు ఉంటుంది 100% అండి. మీరు ఒకసారి రండి, చాలా హై ఎండ్ థియేటర్. సో ఇది హై ఎండ్ థియేటర్ విత్ కన్సీల్డ్ స్పీకర్స్ కూడా మీకు ఏం కనిపించవు. చాలా చాలా హై ఎండ్ థియేటర్ అనమాట. ఒకసారి రండి చూడండి. చూడండి సార్, ఇది రూమ్ చాలా పెద్ద రూమ్. ఇది 14 ఫీట్ బై 25 ఫీట్ ఉంటుంది రూమ్ సైజ్. ఇది కంప్లీట్గా కన్సీల్డ్ థియేటర్ ఇచ్చినాం మనము. ఇది వచ్చేసి మీకు 7.2.4 కాన్ఫిగరేషన్, ఇది విత్ డాల్బీ అట్మాస్. మీరు ఒకసారి స్క్రీన్ చూడండి. స్క్రీన్ వచ్చేసి మనకు అకౌస్టికల్ ట్రాన్స్పరెంట్ స్క్రీన్ అండి. స్క్రీన్ వ్యూయింగ్ ఏరియా వచ్చేసి మనకు 156 ఇంచెస్ డయాగ్నల్ వస్తుంది అనమాట. కంప్లీట్గా కన్సీల్డ్ థియేటర్. ఇది మీకు స్పీకర్లు ఎక్కడ కూడా కనిపించవు. ఫ్రంట్ స్పీకర్స్ అన్ని నేను స్క్రీన్ వెనకాల పెట్టాను. ఇక్కడ ఫ్రంట్ లెఫ్ట్ ఉంటుంది, ఫ్రంట్ రైట్ స్పీకర్, సెంటర్ స్పీకర్. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను సార్, ఒకసారి చూడండి. Just the go. I said, we're all going. Disable the car. I need the go line. చేయగానే మీకు ఆటోమేటిక్ లైట్స్ ఆన్ అయినాయి. దీంట్లో కంప్లీట్గా మనం ఏంటంటే ఆటోమేషన్ కూడా చేసినాం. దీంట్లో మీకు ఆటోమేషన్ ఏంటంటే జస్ట్ నాకు ఇట్లా వితౌట్ రిమోట్స్ అండి, రిమోట్స్ ఏం వాడము అని. మామూలుగా ఆటోమేషన్ చేయకపోతే ఏమవుతుందంటే మీకు 4-5 రిమోట్ కంట్రోల్స్ వస్తాయి. అవన్నీ అవాయిడ్ చేసేసి నేను కంప్లీట్గా ఇంటిగ్రేట్ చేసుకున్నాను దీంట్లో. దీంట్లో సీన్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. నేను వెల్కమ్ బోర్డ్ వెల్కమ్ ప్రెస్ చేసినప్పుడు కంప్లీట్గా లైట్స్ అన్నీ ఆన్ అవుతుంది. మూవీ ప్రెస్ చేస్తే లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతుంది. సేమ్ మనం ఇంతకుముందు ఆ థియేటర్ ఎలా చూసామో అది ఎక్స్పోజ్డ్ కంప్లీట్ కన్సీల్డ్ అండి. ఇది ఏసీ కూడా మీకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇదంతా టెంపరేచర్ సార్. ఇది వెల్కమ్, మూవీ, రిలాక్స్, 40, ఇవన్నీ సీన్స్ అనమాట. మనకు ఎలా కావాలనుకుంటే అలా నేను క్రియేట్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఇప్పుడు నేను సపోజ్ నేను ప్రొజెక్టర్ రిమోట్ కావాలంటే ప్రొజెక్టర్ వచ్చేస్తుంది. ఏవి రిసీవర్, బ్లూరే ప్లేయర్, ఇది శాటిలైట్. నేను శాటిలైట్ ప్రెస్ చేశాను అనుకోండి, మీకు అంతా మీకు టాటా స్కై అలాంటివి వచ్చేస్తాయి అనమాట. యాపిల్ టీవీ ప్రెస్ చేస్తే నాకు యాపిల్ టీవీ వచ్చేస్తుంది. నేను టాటా స్కై ప్రెస్ చేశాను అనుకోండి, టాటా స్కై వచ్చేస్తుంది. నెట్వర్క్ కూడా ఉంటుంది, నెట్వర్క్ కూడా ఉంటుంది సార్. కంప్లీట్గా నెట్వర్క్ ఫెసిలిటీ. యా My brother believed that there was a final piece. Well, you know my mother, Sam? You have no idea who you partnered with. శ్రీనివాస్ గారు, అసలు యాక్చువల్గా ఈ హై ఎండ్ థియేటర్ ఏదైతే ఉందో మీరు చేసింది డైరెక్ట్గా థియేటర్లో చూసినట్లే ఉంది. అయితే దీంట్లో అసలు ఎలాంటి స్క్రీన్, అంటే ఎంత స్పేస్ ఎంత ఉంటుందండి, స్క్రీన్ విడ్త్ ఎంత ఉంటుంది, ఎంత స్క్రీన్ వాడతారు, ఈ స్క్రీన్కి ఎలాంటి మెటీరియల్ వాడతారు? ఓకే, సేమ్ ఇక్కడ ఏంటంటే రూమ్ సైజుని బట్టే ఉంటుందండి, ఏదైనా రూమ్ సైజుని బట్టే. ఇది కూడా కన్సీల్డ్ థియేటర్. ఇది కన్సీల్ థియేటర్ చేయాలంటే ఏంటంటే మనకు కొద్ది రూమ్ స్పేస్ తీసుకోవాల్సి ఉంటుంది. స్క్రీన్ వెనకాల మనకు మినిమం 6 ఇంచెస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ స్క్రీన్ అనేది డెప్త్ కావాలి మనకు, ఎందుకంటే వెనకాల స్పీకర్స్ పెడుతున్నాం కాబట్టి మినిమం నాకు 6 ఇంచెస్ కావాలి. 6 ఇంచెస్ తీసుకున్నాను నేను ఇక్కడ. 6 ఇంచెస్ నుంచి డిపెండ్ ఆ బ్రాండ్ని బట్టి 13 ఇంచెస్, 14 ఇంచెస్, 2 ఫీట్ వరకు ఉంటాయి స్పీకర్స్ అనమాట. ఆ బ్రాండ్ని బట్టి ఉంటుంది మనకు.
దీని మెటీరియల్ ఏం వాడతారండి? మెటీరియల్ కంప్లీట్గా ఫ్యాబ్రిక్ అండి, ఫ్యాబ్రిక్ విత్ అకోస్టికల్ ట్రాన్స్పరెంట్ స్క్రీన్ వాడతాం, పర్ఫోర్టెడ్ స్క్రీన్ అంటారు. ఎందుకంటే దీనికి హోల్స్ ఉంటాయి అన్నమాట స్క్రీన్కు, ఎన్కాల స్పీకర్స్ పెట్టాను కాబట్టి ఆ సౌండ్ బయటకు రావాలంటే అకోస్టికల్ ట్రాన్స్పరెంట్ స్క్రీనే పెట్టాలి. నార్మల్ స్క్రీన్ మనం పెట్టలేము, ఎందుకంటే ఆ త్రో అనేది ఉంటుంది కదా, త్రో వచ్చినప్పుడు ఎందుకంటే నార్మల్ స్క్రీన్ తట్టుకోలేదు, సౌండ్ తట్టుకోలేదు, ఎందుకంటే ముందుకు బబుల్స్ లాగా వచ్చేస్తాయి. అందుకని దీనికి అకోస్టికల్ ట్రాన్స్పరెంట్ స్క్రీన్ వాడాలి సార్ మనం. అయితే ఇక్కడ చూస్తే పైన చూస్తున్నాము, అండ్ పైన చూస్తే ఇట్లాంటిది మీరు ఏర్పాటు చేశారు, ఇది దేనికి? ఇది కూడా ఏంటంటే సౌండ్ అబ్జార్ప్షన్ కోసం సార్. ఇది రెడ్మేడ్ ప్యానల్స్ వస్తాయి అన్నమాట, వీఆకోస్టిక్ అని యుఎస్ బ్రాండ్ ఇది. ఇది కంప్లీట్గా ఫోమ్ అండి, ఇది సౌండ్ అబ్జార్ప్షన్ కోసమే వాడతాం. ఎందుకంటే ఇక్కడ ఊఫర్ అవన్నీ సౌండ్ వస్తాయి కదా, అది రిఫ్లెక్ట్ అవ్వకుండా రీసౌండ్ రాకుండా మనం వాడుతుంటాం అన్నమాట. సో దీంట్లో సీటింగ్స్ ఎలా వాడతారు, సీటింగ్ గురించి చెప్పండి. సీటింగ్ అంటే మీరు చూడండి సార్ ఒకసారి, సెవెన్ సీటర్ తీసుకున్నాను. సెవెన్ సీటర్ ఎందుకు తీసుకున్నాను అంటే నాకు రూమ్ వీడితో వచ్చేసి 13 feet ఉంది, నాకు ఒక్కొక్క చైర్ 3 feet కావాలి నాకు. ఎందుకంటే వే కూడా వదిలిపెట్టాలి కాబట్టి ఇక్కడ బ్యాక్ 4 తీసుకున్నాను, ఎందుకంటే కంప్లీట్గా క్లోజ్డ్ కాబట్టి 4 తీసుకున్నాను. ఫ్రంట్ నాకు వే ఉండాలి కాబట్టి 3 తీసుకున్నానండి. ఈ డెప్త్ కూడా మనకు 6 inches కావాల్సి వస్తుంది, ఈ కంప్లీట్ రిక్లైన్ అవ్వాలంటే 6 feet కావాల్సి వస్తుంది సార్. చూస్తే ఒకసారి రిక్లైన్ చూడండి. నేను ఈ స్పేస్ ఎందుకు తీసుకున్నానంటే నడవడానికి సార్, నడవడానికి. ఈ చైర్ వచ్చేసి సినేక్ అని ఫ్రమ్ బెల్జియం బ్రాండ్ సార్, ఇంపోర్టెడ్. కంప్లీట్ ఫుల్ లెదర్, డ్యువల్ మోటార్ ఉంటుంది దీంట్లో. సింగిల్ మోటార్స్ ఉంటాయి, డ్యువల్ మోటార్స్ ఉంటాయి. మనం డ్యువల్ మోటార్ తీసుకుంటే హై ఎండ్గా ఉంటుంది, మీకు నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది, నాయిస్ అనేది కూడా రాదు దీంట్లో. అందుకని వాడుతున్నాం, అన్ని ఇంపోర్టెడ్ వాడుతుంటాం సార్ మనం. శ్రీనివాస్ గారు, దీంట్లో ప్రొజెక్టర్ ఉంది కదా, ఈ ప్రొజెక్టర్ సైజ్ అంటే ఏదన్నా కొంచెం పెద్దగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుందంట? ఉంటాయండి, దీంట్లో బ్రాండ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ లేజర్ 4K HDR అండి, ఇది మీకు లేజర్ ఏంటంటే మీకు 20,000 hours అట్లా వస్తుంది. మీకు లైఫ్ ఉంటుంది కదా, ప్రొజెక్టర్ లైఫ్ ఉంటుంది 20,000 hours అట్లా వస్తుంది. నార్మల్ ప్రొజెక్టర్ అనుకోండి, ఫుల్ హెచ్డి కానీ 4K కానీ మీకు 5,000 hours 6,000 hours అట్లా వస్తుంది, అట్లా ఉంటుంది సార్. ఇది వచ్చేసి బెంక్యూ అండి, బెంక్యూ లేజర్ ప్రొజెక్టర్ ఇది. మనం సోనీ, బెంక్యూ, ఎప్సన్ అన్ని బ్రాండ్స్ వాడుతుంటాం. సిమ్టూ బార్, ఇంకా హై ఎండ్ థియేటర్ అంటే సిమ్టూ, బార్కో, అలాంటి హై ఎండ్ థియేటర్ వాడుతుంటాం అన్నమాట. ఇప్పుడు మీరు ఈ సీట్స్ గురించి చెప్పారు, ఇది బెల్జియం దా మీరు అన్నది? బెల్జియం బ్రాండ్ అండి. బెల్జియం బ్రాండ్ అన్నారు కదా, యాక్చువల్గా ఈ బెల్జియం బ్రాండ్ అంటే మోస్ట్లీ దీనికి ఇది చేయడానికి ఓన్లీ సీటింగ్కే ఎంత ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటారు? అది కూడా డిపెండ్ సార్ దీంట్లో, అట్లా అని ఏముండదు. మినిమం 1 lakh నుంచి స్టార్ట్ అవుతుంది ఈచ్ చైరు. దీంట్లో నార్మల్ చైర్స్ కూడా ఉంటాయి, 50,000 నుంచి కూడా పెట్టుకోవచ్చు మనం. ఇది కొద్దిగా హయ్యర్ వర్షన్ అనమాట, హై ఎండ్. బెల్జియం అనేది, సినేక్ అనేది హై ఎండ్ బ్రాండ్స్. కస్టమర్ బడ్జెట్ మీద డిపెండ్ అయ్యి డిపెండ్ అవుతుంది సార్, కస్టమర్ బడ్జెట్ మట్టే డిపెండ్ అవుతుంది. మినిమం అంటే మినిమం ఈ హై ఎండ్ థియేటర్ కావాలి అని అనుకున్న వాళ్ళకి, హై ఎండ్ హోమ్ థియేటర్ రెడీ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఎంత కాస్ట్లో చేయగలుగుతారు? అంటే స్టార్టింగ్ ఇప్పుడు ఇలాంటి హై ఎండ్ థియేటర్ అనుకోండి, స్టార్టింగ్ 10 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి లిమిట్స్ లేవండి, ఎంతైనా పెట్టుకోవచ్చు మీరు. 5 CR 10 CR వరకైనా మనం వెళ్తుంటాం అనమాట. ఆ రూమ్ సైజు, విడ్త్, లెంత్, ఎన్ని చైర్స్ కావాలి, వాళ్ళకి ఏమేమి కావాలి, ఏమేమి రిక్వైర్మెంట్, వాళ్ళ బ్రాండ్ ఏంటి, అన్నీ కూడా మనం రికమెండ్ చేస్తుంటాం. ఈ సిస్టమ్ అయితే ఇలా ఉంటుంది సార్, బేసిక్ అయితే ఇలా ఉంటుందని అన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఈ కాన్ఫిగరేషన్ అనమాట, డాల్బీ అట్మాస్ సిస్టమ్స్. ఇప్పుడు అంతా లేటెస్ట్గా 360 degrees సౌండ్. డాల్బీ అట్మాస్ అంటే ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇలా సీలింగ్లో స్పీకర్స్ వస్తాయి అనమాట. ఇవేంటంటే మీకు ఇప్పుడు రెయిన్ సీన్ కానీ వర్షం సీన్ అలాంటివి వచ్చినప్పుడు మన కింద మన పైన పడుతున్నట్టుగా ఫీలింగ్ వచ్చేస్తుంది. కొత్తగా టెక్నాలజీ వచ్చింది, కంప్లీట్ 360. ఇప్పుడు లేటెస్ట్ అంతా డాల్బీ అట్మాస్ నడుస్తుంది. ప్రతి థియేటర్కు మినిమం అన్న మినిమం 5.1 point or 7.1 point 9.1 point 11.1 point అట్లా రూమ్ సైజుని బట్టి, కస్టమర్ బడ్జెట్ని బట్టి మనం రికమెండ్ చేస్తుంటాం అనమాట. అట్లా ఉంటుంది సార్ సిస్టమ్. సో ఇంకా దీంట్లో ఇంకా ప్రత్యేకంగా దీంట్లో ఇంకా చెప్పాల్సిన అంశాలు అంటే అంటే ఏముందంటే ఇప్పుడు కన్సీల్డ్, మీకు ఒక్క స్పీకర్స్ అనే కనిపిస్తున్నాయి ఇక్కడ కనిపించట్లు. స్క్రీన్ వెనకాల స్పీకర్స్ పెట్టినా ఎల్సీఆర్, ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సెంటర్ స్పీకర్. సెంటర్స్లో అన్ని మీకు వోకల్స్ డైలాగ్స్ అన్నీ వస్తుంది. లెఫ్ట్ రైట్ స్పీకర్లో మ్యూజిక్ వచ్చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేస్తుంది. నేను సరౌండ్ ఇక్కడ పెట్టుకున్నాను, మీకు సరౌండ్ రైట్ స్పీకర్ ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ స్పీకర్ కనిపిస్తుందా? కనిపించట్లేదు, ఇన్వాల్వ్ చేసేసినా నేను. ఇక్కడ సరౌండ్ బ్యాక్ ఉంటుంది, ఇక్కడ బ్యాక్ స్పీకర్స్ ఉన్నాయి, ఇక్కడ ఒకటి అక్కడ ఒక స్పీకర్స్ ఉన్నాయి. ఈ సరౌండ్ బ్యాక్ అంటారు. ఇటు సరౌండ్ లెఫ్ట్ ఇక్కడ తీసుకున్నాను. అంటే ఎలా ఉంటుందంటే సార్, కస్టమైజ్డ్ సార్, ఇది ఎలాగైనా చేసుకోవచ్చు థియేటర్స్ అని. ఇలాగే చేయాలని ఏముండదు. సో పిండి కొద్దీ రొట్టె అంటారు. అంతే అండి, అంతే. మీరు చెప్పారు కదా, అది ఎగ్జాంపుల్. అది ఎంత మనీ పెట్టుకున్నా దానికి లిమిట్స్ లేవండి.
మినిమం అయినా చేయొచ్చు. ఇంకా ప్రొజెక్టర్ స్క్రీన్ అని కాదు, టీవీతో పాటు కూడా వెళ్ళవచ్చు. చిన్న రూమ్ ఉందనుకోండి, ఒక 10 ఫీట్ బై 15 ఫీట్ రూమ్స్ ఉందనుకోండి, దానికైనా మనం 5.1.2 రికమెండ్ చేస్తుంటాం. హై ఎండ్ థియేటర్ అంటే ఇంకా దానికి ఎంత లిమిట్ ఏమి ఉండదు. అంటే లైటింగ్స్ ఎట్లా వాడతారు? లైటింగ్ మీరు ఏ లైటింగ్ అయినా పెట్టుకోవచ్చు అండి, కాకపోతే ఎందుకు డార్క్ ఉండాలి కాబట్టి, హోమ్ థియేటర్ అంటే డార్క్ ఉండాలి, అందుకని మీరు డిమేబుల్ లైట్స్ కానీ ఏ లైట్స్ అయినా వాడుకోవచ్చు అండి. డిజైన్ ఉంటుంది, వాళ్ళు ఇచ్చే ఆర్కిటెక్ట్ డిజైన్ బట్టి మనం ప్లాన్ చేసుకుంటాం. సీలింగ్లో కూడా మీరు డార్క్ ఉంటే ఇంకొద్ది బాగుంటుంది, అది కస్టమర్ ఛాయిస్ అండి. అంటే ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్ ఉంటారు కాబట్టి వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు, ఎవరు ఇంటీరియర్ డిజైన్ లేకపోతే మనం ప్లాన్ చేస్తుంటాం కంప్లీట్గా. ఇదంతా కంప్లీట్గా ఫ్యాబ్రిక్ అండి. ఈ ఫ్యాబ్రిక్లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి. ఈ ఫ్యాబ్రిక్లో కూడా మనకు సౌండ్ అబ్జార్ప్షన్ ఉంటుంది. లోపల నేను చాలా లేయర్స్ వాడుకున్నాను ఇక్కడ, ఎందుకంటే దీంట్లో 2 లేయర్, 3 లేయర్, 4 లేయర్ అట్లా ఉంటుంది, అలా ఇస్తుంటాం సార్ అకౌస్టిక్స్. దీనివల్ల సౌండ్ బయటికి వెళ్లకుండా ఇది పెట్టడం వల్ల ఏంటంటే మనకు సౌండ్ అబ్జార్ప్షన్ ఉంటుంది అనమాట, రీసౌండ్ రాదు. ఇది పెట్టకపోతే ఏంటంటే సౌండ్ అంతగా ఉండదు, మనకు ఎఫెక్ట్గా ఉండదు. ఇది పెట్టడం వల్ల సౌండ్ అబ్జార్ప్షన్ ఉంటుంది, మోర్ క్వాలిటీ ఉంటుంది అనమాట. నేను ఇక్కడ ప్లే చేసిన సౌండ్ కూడా మీరు చూసి అబ్జర్వేషన్ చేసి ఉంటారు, సౌండ్ బయటకు వెళ్ళదు అసలు. థియేటర్లో ఉన్నట్లే ఫీలింగ్ ఉన్నట్టే ఉంటుంది, 100% థియేటర్లో ఉన్నట్టే ఉంటుంది సార్. శ్రీనివాస్ గారు, దీంట్లో అంటే ఎన్ని స్పీకర్స్ వాడతారు ఈ థియేటర్కి? అంటే మెయిన్లీ హై ఎండ్ థియేటర్కి ఎన్ని స్పీకర్స్ వాడతారు? అదే సార్, ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే రూమ్ సైజుని బట్టే ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకుంది వచ్చేసి మీకు 7.2.4 అండి. 7.2.4 అంటే ఫ్రంట్ 3 స్పీకర్స్ ఉంటుంది, ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సెంటర్. సరౌండ్ స్పీకర్స్ 4 స్పీకర్స్ సరౌండ్ స్పీకర్స్ వస్తుంది, 2 ఊఫర్లు వస్తాయండి. పైన డాల్బీ అట్మాస్ వస్తుంది, 4 స్పీకర్ డాల్బీ అట్మాస్ వస్తుంది సార్. ఇంకా రూమ్ పెద్దగా ఉందనుకోండి, అప్పుడు 9.2.4, 9.4.4, దానికి ఇక లిమిట్ పెరిగిన కొద్ది విడత పెరిగిన కొద్దీ కాన్ఫిగరేషన్ మనం పెంచుతుంటాం అన్నమాట. స్క్రీన్ సైజ్ కూడా పెరుగుతుంది. ఇది కంప్లీట్గా కన్సీల్ కాబట్టి నేను వాల్ టు వాల్ స్క్రీన్ తీసుకున్నాను ఇక్కడ, మీకు స్పీకర్స్ ఏం కనిపించవు. అట్లా ఉంటుంది సార్, హైట్ రూమ్, హైట్ రూమ్ లెంత్ని బట్టి మనం ప్లాన్ చేస్తుంటాం. చైర్స్ ఎట్లాంటి చైర్స్ వాడతారు సార్? మీరు ఇక్కడ చూస్తే ఇది యాన్సన్ బ్రాండ్ అండి, ఇండియన్ బ్రాండ్. వీళ్ళు కూడా ఏంటంటే ఇటలీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు, లేదంతా ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ తయారు చేస్తారండి ఇండియాలో. మీరు ఒకసారి చూస్తే చైర్ చూసేది కూడా కంఫర్ట్గా ఉంటుంది, ఈ విడత కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. కొన్ని చైర్స్ ఏంటంటే చాలా చిన్నగా ఉంటుంది, ఇది మీకు విడత కంఫర్ట్గా ఉంటుంది. దీంట్లో ఏంటంటే మీకు స్టోరేజ్ కూడా ఉంటుంది, కైండ్ ఆఫ్ సెమీ స్లీపర్ లాగా. మీకు స్టోరేజ్ ఆప్షన్ ఉంటుంది, కప్స్ పెట్టుకోవచ్చు, దీంట్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి సార్. దీంట్లో కూడా మీకు ఫ్యాబ్రిక్తో ఇస్తాము, ఫుల్ లెదర్ ఇస్తాము, ఇలా కస్టమర్ బడ్జెట్ని బట్టి మనం ప్లాన్ చేస్తుంటాం సార్. డిపెండ్, మామూలుగా ఫ్యాబ్రిక్ అనుకోండి 50,000 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది, 50-60,000. మాన్యువల్ అనుకోండి మీకు అరౌండ్ 35,000 నుంచి కూడా ఉంటాయి, డిపెండ్ సార్ అది ఎంత అయినా మనం పెట్టుకోవచ్చు. అంతే అండి, బడ్జెట్ని బట్టి ఉంటాయి, అంతే. ఎక్సలెంట్ శ్రీనివాస్ గారు, చాలా బాగుంది. ఇప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ చేయాలన్నా కానీ, మా ప్రేక్షకులంతా మిమ్మల్ని కన్సల్ట్ చేయాలన్నా ఎట్లా రావాలి, మీ ఆఫీస్ ఎక్కడ, ఎట్లా రావాలి, మీ కాంటాక్ట్ నెంబర్స్ ఏమంటే ఏం చెప్తారు సార్? ఇది రోడ్ నెంబర్ 45 జూబిల్స్ అండి, వెక్టర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. మీకు మా శ్రీయర్ గారి ఇల్లు ఉంటుంది, యాక్టర్ శ్రీయర్ గారి ఇల్లు ఇంటి పక్కన ఉంటుంది సార్, రోడ్ నెంబర్ 45. కేబుల్ గురించి స్టార్ట్ అవుతుంది, కేబుల్ అక్కడ నుంచి మన 3rd హౌస్ సార్. థ్యాంక్ యూ. Sound computer.